ఆయన తెలంగాణ జలప్రదాత అసాధారణ ప్రతిభావంతుడు దేశం గర్వించదగ్గ ఇంజనీర్ ఆర్థికవేత్త దార్శనికుడు ఆయనే నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ తెలంగాణ సాగునీటి కంగపితామహుడు దశాబ్దాల క్రితమే హైదరాబాద్ ఆధునిక నగరంగా పేరు తెచ్చుకోవడానికి కారణమాయనే ఈ రోజు అలీ నవాజ్ జంగ్ జయంతి సందర్భంగా దక్కన్ పీఠభూమి ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుకు చేసుకుందాం అధునాతన ఇంజనీరింగ్ పద్ధతులను తెలంగాణలో ప్రవేశపెట్టింది అలీ నవాజ్ జంగ్ ఆధునిక పద్ధతుల ద్వారా తాగు సాగునీటిని ప్రజలకు అందించింది కూడా ఆయనే దక్కన్ పీఠభూమిలో సాగునీటి రంగానికి కొత్త ఊపు తెచ్చినవాడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ 50 ఏండ్ల కిందే తెలంగాణ తాగునీటి రంగంలో ముందుండడానికి పునాదులు వేశాడు ప్రాజెక్టులే కాదు రోడ్డు రవాణా తాగునీటి వ్యవస్థ ఏర్పాటులో ఆయనదే కీలక పాత్ర పక్కా హైదరాబాదీ అయిన జంగ్ 1877 జూలై 11 పుట్టారు తండ్రి మీర్ వాయిద్ అలీ నిజాం ప్రభుత్వంలో డాక్టర్ ఎ ముల్కీలో సహాయ కార్యదర్శిగా పనిచేసేవారు హైదరాబాద్లోనే చదువుకున్న జంగ్ పై చదువుల కోసం లండన్ వెళ్లారు దీనికి నిజాం సర్కార్ స్కాలర్షిప్ ఇచ్చింది తిరిగొచ్చాక నిజాం ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్గా చేరారు తన ప్రతిభతో చీఫ్ ఇంజనీర్ స్థాయికి చేరుకున్నారు అలీ నవాజ్ జంగ్ కే బారే మే ఇత్నా బోల్తా హూం కి హర్ ఇన్సాన్ సే మొహబ్బత్ కర్నే వాలే ఔర్ అచ్చే ఇన్సాన్ థే ఔర్ జో సో నిజాం కే బహుత్ ఖాస్ లోగో మే సే థే నిజాం ఉన్కో బులాయే బాహర్ కే ఇంజనీర్స్ కు తో ఉన్లా జబ్ యహాన్ ఇన్కో దేఖ్ కే జో సో బోలే ఇన్సే ఖాబిల్ కౌన్ హోనా తుమ్హారే కో హమ్ నహీ కర్ సక్తే హమ్ జాయేంగే ఆప్ ఇన్సే కరా లీజియే బోల్ కే ఉన్సే వో ఉత్నీ ఖాబిలియత్ థీ ఉన్కో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాకముందే ఇక్కడ భారీ ప్రాజెక్టులు నిర్మించారు అవన్నీ నవాజ్ జంగ్ ఇంజనీర్గా నిర్మించినవే నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ పోచారం ప్రాజెక్టులు ఖమ్మం జిల్లాలో వైరా పాలేరు ప్రాజెక్టులు కరీంనగర్ జిల్లాలో అప్పర్ మానేరు ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో డిండి సింగభూపాలెం రాయనిపల్లి కోయల్ సాగర్ తుంగభద్ర ప్రాజెక్టులు ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు హైదరాబాద్ నగరంలో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జంట జలాశయాలను జంగ్ పర్యవేక్షణలో నిర్మించారు జంగ్ రూపొందించిన కొన్ని డిజైన్ల ఆధారంగా ఆయన మరణం తర్వాత మరికొన్ని ప్రాజెక్టుల్ని నిర్మించారు నల్లగొండ జిల్లాలో మూసీ ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పెన్లిపాకల ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ సరళా సాగర్ ప్రాజెక్టులు నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో గోదావరి నదిపై పోచంపాడ్ ప్రాజెక్టు మరాఠ్వాడాలో పూర్ణ ప్రాజెక్ట్ మెదక్ జిల్లాలో ఘన్పూర్ ఆనకట్టల్ని జంగ్ డిజైన్ చేశారు హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించేందుకోసమై మూసీకి ఇరువైపులా రాతి కట్టడం కూడా ప్లాను నవాజ్ జంగ్ వేసింది దీంతో పాటుగా హైదరాబాద్ నగరంలో ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా హాస్పిటల్ హైకోర్టు నిర్మాణానికి సంబంధించిన ప్లాను గీచింది కూడా అలీ నవాజ్ జంగే హైదరాబాద్ లో చార్మినార్ తర్వాత చెప్పుకోదగ్గ కట్టడాలన్నీ నవాజ్ జంగ్ ప్లాన్లతోనే నిర్మించారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ భవనాలు ఉస్మానియా హాస్పిటల్ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ పబ్లిక్ గార్డెన్స్ లోని జూబ్లీ హాల్ అఫ్జల్ గంజ్ లోని సెంట్రల్ లైబ్రరీ మహబూబియా బాలికల పాఠశాల నాందేడ్ సివిల్ హాస్పిటల్ చార్మినార్ దగ్గర యునానీ హాస్పిటల్ ఇవన్నీ జంగ్ కట్టించినవే ఇవన్నీ ఇప్పుడు చారిత్రక నిర్మాణాలుగా వారసత్వ సంపదగా కొనసాగుతున్నాయి కాఫీ జో హై 22 డ్యామ్స్ ఉను అప్ని జిందగీ మే బనాయే ఔర్ హైదరాబాద్ మే చార్మినార్ దవాఖానా ఉస్మానియా యూనివర్సిటీ జూబ్లీ హాల్ స్టేట్ లైబ్రరీ ఔర్ సబ్సే బడీ బాత్ యే హై భాయి హమారే दिल्ली का हैदराबाद हाउस भी मेरे दादा चीफ इंजीनियर बने अपने हैदराबाद का पूरा मैप रोड मैप मेरे दादा का है तेलंगाना सागुनीटि रंग पितामहुलु अली नवाज जंग केवल इंजनीरिंग द्वारा काकुंडा आयन आर्थिक सामाजिक परिपालना परंगा तेलंगाना प्रांतंलो एं चेयालने 80 ఏండ్ల किंदने चेसी चूपिंचार आयन प्रपंचंलो एक्कड़ा लेनी टेक्नालजीनी प्राजेक्ट निर्माणंलो दक्कन पीठभूमिलो ఉపయోగించింది కూడా అలీ నవాజ్ జంగే
ప్రాజెక్టులు భవనాలకే పరిమితం కాకుండా భవిష్యత్ అవసరాల్ని చాలా ముందుగా అంచనా వేసేవారు నవాజ్ జంగ్. అభివృద్ధికి, రహదారుల అవసరాన్ని గుర్తించి ఖర్చుకు వెనకాడకుండా రోడ్లు నిర్మించారు. దీనికి అప్పట్లోనే కోటిన్నర పైగా ఖర్చయింది. జంగ్ నిర్మించిన బ్రిడ్జిలు ఇప్పటికీ పటిష్టంగా నిలబడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా సోన్ గ్రామం వద్ద గోదావరిపై రాతి వంతెన, గుల్బర్గా జిల్లా యాద్గిర్ వద్ద భీమా నదిపై రాతి వంతెన, నిజామాబాద్ జిల్లా బండపల్లి దగ్గర మంజీరా నదిపై రాతి వంతెన, ఖమ్మం జిల్లా మున్నేరు నదిపై రాతి వంతెన, ఔరంగాబాద్ షాఘడ్ దగ్గర ఆర్సీసీ వంతెన, మహబూబ్ నగర్ జిల్లా అనగండ దగ్గర కృష్ణా నదిపై రాతి వంతెన, రాయచూర్ జిల్లాలో తుంగభద్ర నదిపై రాతి వంతెన, ఇలా లెక్కలేనన్ని నిర్మాణాలున్నాయి. తెలంగాణ జిల్లాలో అనేక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటు నల్గొండలో మనకు డిండి ప్రాజెక్ట్ కానీ, సరళ సాగర్ కానీ, కోయిల్ సాగర్ కానీ, ఆదిలాబాద్లో కడెం ప్రాజెక్ట్ కానీ, స్వర్ణ ప్రాజెక్ట్ కానీ, ఇటు మెదక్ జిల్లాకు వస్తే గన్పూర్ యానికట్ కానీ, ఇటువంటి అనేక ప్రాజెక్టులని ఆయన నిర్మాణం చేసిండు. ఇవాళ మనం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ అంటున్నాము, శ్రీరామ్ ప్రాజెక్ట్ అంటున్నాము, వాటిని ఆ నదుల మీద సర్వేలు చేసి రిపోర్టులు తయారు చేసిన వ్యక్తి అలీ నవాజ్ జంగ్. నందికొండ ప్రాజెక్టుగా, పోచంపాడు ప్రాజెక్టుగా అతని కాలంలోనే వాటి సర్వేలు జరిగినాయి, రిపోర్టులు తయారైనాయి. స్వాతంత్ర్యం రాకముందే కొత్త దేశానికి అవసరమైన ఇంజనీరింగ్ రిపోర్టుల్ని నవాజ్ జంగ్ రూపొందించడం విశేషం. జవహర్ లాల్ నెహ్రూ ఆహ్వానించడంతో ప్రాజెక్టులు, భవిష్యత్తు ప్లానింగ్ లాంటి అంశాలపై ఏర్పాటు చేసిన కమిటీలో జంగ్ పనిచేశారు. ఎన్నో అపురూపమైన రిపోర్టులు అందించారు. అప్పటికి ఇండియన్ యూనియన్లో విలీనం కాని రాజ్యానికి చెందిన ఇంజనీర్ అయ్యుండి కూడా భారత ప్రభుత్వానికి సేవలందించారు. హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో విలీనం కావాలని చెప్పిన జాతీయవాది నవాజ్ జంగ్. నవాజ్ జంగ్ ఇచ్చిన నివేదికల్లో కీలక అంశాలను తర్వాతి కాలంలో నెహ్రూ ప్రభుత్వం అమలు చేసింది. రివర్ ట్రైనింగ్ అండ్ ఇరిగేషన్ పేరుతో జంగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఢిల్లీలో సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, పూణేలో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అతని యొక్క నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇరిగేషన్ కమిటీకి, సబ్ కమిటీకి చైర్మన్గా ఉండి మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి నీటి వనరుల, జల వనరులన్నింటినీ మీద పరిశీలించి వాటిని ఏ విధంగా మనం వాడుకోవాలి, తర్వాత కేంద్రంలో ఏ విధంగా ఆ జనవరులని మీద మనం ఏ విధంగా అజమాయిష్ చేయాలి అనేటువంటి దాంట్లో వారు రికమెండ్ చేసినటువంటివే ఈరోజు మనం చూస్తున్నటువంటి సెంట్రల్ వాటర్ కమిషన్. దేశంలో అన్ని నదులపై గేజింగ్ స్టేషన్లు, దేశవ్యాప్తంగా వర్షపాతాన్ని నమోదు చేయడానికి రెయిన్ గేజ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన దార్శనికుడు నవాజ్ జంగ్. భాక్రానంగల్, హీరాకుడ్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ లాంటి భారీ ప్రాజెక్టుల ప్లాన్లలోనూ జంగ్ కీలక పాత్ర పోషించారు. హైడ్రాలజీపై జంగ్ చేసిన పరిశోధనలతో ఇంజనీరింగ్లో ఒక ఫార్ములానే తయారైంది. దీని ప్రకారమే డిండి ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అప్పట్లోనే అంతర్రాష్ట్ర జల వివాదాలు పరిష్కరించడానికి కృషి చేశారు నవాజ్ జంగ్. కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య తుంగభద్ర జలాల సమస్యకు పరిష్కారం చూపించారు. రెండు రాష్ట్రాల మధ్యలో నీటి విషయంలో ఎలాంటి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి స్పర్ధని, తగాద ఉన్నా కూడా తీర్చడానికి అప్పుడు ఇంటర్స్టేట్ ట్రిబ్యునల్ కూడా అతన్ని రికమెండ్ చేసినటువంటి దాంట్లో నుంచి వచ్చినటువంటివి. నవాజ్ జంగ్ చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రి అవుతారని కూడా కథనాలొచ్చాయి. కానీ తనకు ఆసక్తి లేదంటూ ఆయన తిరస్కరించారు. ప్రాజెక్టులు, రోడ్లు, టెలిఫోన్ సౌకర్యాల విస్తరణలో జంగ్ చేసిన సేవలే ఇప్పటికీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆధారాలుగా ఉన్నాయంటారు విశ్లేషకులు. మనము ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రంలో టెలికమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం భారతదేశంలో మొట్టమొదట మన హైదరాబాద్ స్టేట్లో మన అలీ నవాజ్ జంగ్ గారి పుణ్యమే ప్రతి డిస్ట్రిక్ట్కు ఆ రోజు టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరిచినటువంటి ఘనత వారిది. ఇంజనీర్గా హైదరాబాద్ రాజ్య భవిష్యత్తును నిర్మించిన నవాజ్ జంగ్ హైదరాబాద్ విలీనం తర్వాత 1949 డిసెంబర్ 6న కన్నుమూశారు. కానీ ఆయన సేవలను ఏ ప్రభుత్వాలు గుర్తు చేసుకోలేదు. చరిత్రలో ఆయన పేరే చాలామందికి తెలియకుండా చేశాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక
నవాజ్ జంగ్ జయంతిని ఇంజనీర్స్ డేగా ప్రభుత్వం ప్రకటించింది. నవాబలి నవాజ్ జంగ్ బహదూర్ హైదరాబాద్ సంస్థానాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా ఆయన ప్లాన్ చేశారు. విద్యాలయాలు, వైద్యాలయాలు, రోడ్డు రవాణా సదుపాయాలకు సంబంధించిన అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది ఆయననే, స్వయంగా వాటిని అమలు చేసింది కూడా ఆయన్నే. హైదరాబాద్ నగర డెవలప్మెంట్లో ఆయనది కీలకమైన పాత్ర అని చెప్పవచ్చు.